అందరికీ నమస్కారం. భారతదేశం కర్మభూమి, అలానే ధర్మభూమి. మనకి ఉన్నటువంటి చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే, ఈ ఎండాకాలం జరుగుతోంది. ఎండాకాలం ఆనందకరమైన విషయం అంటే, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ రోగాల ఉధృతి కారణంగా ఇది మనకైతే మంచి విషయమే. ఎందుకంటే ఇంత ఎండలో రోగాల వ్యాప్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సహజంగా కూడా దసరా నవరాత్రుల ముందు ఈ వసంత నవరాత్రులు అంటారు, ఈ వసంత ఋతువులో రోగాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి రోగాల ఉధృతి ఎక్కువగా ఉంది అని నేను పేర్లు స్పెసిఫై చేయకుండా మాట్లాడుతున్నానండి, అర్థం చేసుకోండి. మనకి ఒక 100 ఏళ్ల క్రితం ఇంత రవాణా వ్యవస్థ లేదు, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దేర్ అన్నమాట. ఇప్పుడు దేశాలకి ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే, రవాణా వ్యవస్థ వల్లనే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయిపోయింది మనకి. మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనం సోషల్ డిస్టెన్స్ పాటించినా కూడా టెక్నాలజీ ఉండడం ద్వారా, టెక్నాలజీ ద్వారా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి అయితే మనకి ఉంది. దానికి మనం ఎంతగానో ఆనందించాల్సిన పరిస్థితి. మనకి దగ్గరలో ఉగాది వస్తుందండి. ఉగాది రోజు కొన్ని పాటించుకోవడం వల్ల మన భారతదేశం ఆచార సాంప్రదాయాలు, నిన్న కూడా మనకి క్లాప్ చేయండి అని మోదీ గారు చెప్తే క్లాప్ చేస్తే తగ్గిపోతుందా అనే విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారండి. ఎవరైనా ఈ ఇండియాలో నివసించే ఎవరైనా ప్రధాని మోదీ గారి కన్నా తక్కువే, ఎక్కువైతే కారు. ఇంకొకటి, ఆయన ఏమీ తప్పు చెప్పలేదు, ఖర్చు పెట్టే విషయం చెప్పలేదు, ఇంకొకటి చెప్పలేదు. కానీ చప్పట్లు కొట్టని వారు, బాధ్యత రహితమైన వాళ్ళు చాలామంది ఉండడం చాలా బాధాదాయకం. కొంచెం అర్థం చేసుకోండి ఏంటంటే, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాం మేము ఎలా అయినా తిరగచ్చు, ఇమ్యూనిటీ ఉంది మేము ఎలా అయినా తిరగచ్చు, మీరు ఎలా అయినా తిరగచ్చండి. మీ వల్ల ఏమవుతుంది అంటే, మీకు వైరస్ ఉంటుంది, మీరు తిరిగిన దాని చోట్ల అంతా మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, మీరు బతికిపోతారు. ఎవరికైతే ఇమ్యూనిటీ లేదో వాళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి నా ప్రాణం ఒక్కటే ప్రపంచంలో ప్రాణము, ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు కాదు అనేటటువంటి ప్రవర్తన, ఈ చెడ్డ ప్రవర్తనని కొంతమంది మానుకోండి. అలానే ఇంట్లోనే వంట అవి సిద్ధం చేసుకొని తినడానికి ప్రయత్నించండి. మన పనులు మనం చేసుకోవడం ఎంతో బెటర్ అని గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మన వంట, కనీసం మన వంట మనం చేసుకోవడం చాలా ముఖ్యము. ఇప్పుడు మనకు దగ్గరలో ఉగాది రాబోతోంది కాబట్టి, ఉగాది రోజు మనం ఏం చేస్తే చాలా మంచిది. అలానే పిల్లలకి మనము ఎలాంటి శ్లోక పఠనం చేయించడం ద్వారా వాళ్ళకి వజ్రదేహం అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది అనేది చూద్దాం. మనం ఉగాది రోజు చేసేటటువంటి పనుల్లో అభ్యంగనము చాలా ఇంపార్టెంట్. ఈ అభ్యంగనము నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయించండి వాళ్ళకి ఖచ్చితంగా. అప్పుడు ఈ శ్లోకాన్ని పఠనం చేయించండి వాళ్ళ దగ్గర. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామాశ్చ సప్తైతే చిరంజీవినః. వీరందరూ చిరంజీవులండి, చిరంజీవులు. ఈ చిరంజీవ 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 అనుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ అభ్యంగనం కనుక చేయించినట్లయితే వారికి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్లాప్స్ కొట్టేస్తే కరోనా వెళ్ళిపోతుందా, ఇలాంటి అంటే కొన్ని పాటించాలి అంటే పాటించాలి అన్నట్లు, అంటే నువ్వు చెప్తే పాటించాలా అంటే అది నన్ను ఏమంటారు, వితండవాదం అన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో చెప్పారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకరి మీద ఒకరు పడిపోకూడదు. కొంచెం ఇవన్నీ చెప్తే ఏంటంటే చారస్తం అంటారు, మడి తడి అంటారు, ఇవన్నీ అంటున్నారు కదా. ఇప్పుడు ఏమైంది, అది ట్రూత్ అయింది. కొంచెం పెద్దలు ఏమైనా చెప్తే
పాటిస్తే ఏంట, పాటించడం వల్ల అయితే నష్టం అయితే రాదు, లాభం రాక లాభం కలగకపోవచ్చు, మీరు 10 రూపాయలు సంపాదించుకోకపోవచ్చు, కానీ మీరు సేఫ్గా ఉండి పక్కన వాళ్ళని సేఫ్గా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇళ్ళల్లోనే ఉండి కొంచెం, పాపం ప్రభుత్వం మన కోసం ఇంత కష్టపడుతోంది, డాక్టర్స్ వైద్యో నారాయణ హరిహి అన్నారు, వైద్యులు ఇంత శ్రమ పడుతున్నారు కదా, మనమైతే ఏం శ్రమ పడట్లేదు, గమ్మని ఇంట్లో కూర్చోవడం తప్పించు కాబట్టి ఇంట్లో కూర్చోవడం చాలా బెస్ట్ అని నా అభిప్రాయము. ప్రభుత్వానికి మనం చేయగలిగినటువంటి ఇది కూడా ఒక సేవ అనుకుందాం.